నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు, మంత్రి రావెల నుండి రక్షణ కల్పించాలన్న జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్. సొంత పార్టీ వారనే వేధించడం అమానుషం, చైర్పర్సన్ జానీ మూన్ కండగా ఉంటామన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఘనంగా కేఎల్ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో చైర్మన్ ఎస్ కిరణ్ కుమార్. గుంటూరు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి రావెల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లినా తనకు న్యాయం జరగలేదంటూ మీడియా ఎదుట వాపోయారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకుమాను మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకుండా అడ్డుకున్నారని, అదేమని ప్రశ్నించినందుకు అసభ్యకరంగా మాట్లాడి తమ అంతు చూస్తామని, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారని అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది 9 నెలల నుంచి జరుగుతూ ఉందండి. మా మినిస్టర్ గారు మా మీద ఎటువంటి హెచ్చరికలు కానివ్వండి, ఓపెన్గా ఫేస్ టు ఫేస్ మీ అంతు చూస్తా, మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తా, మీ గురించి నేను చూసుకుంటా వెళ్ళండి అని చెప్పి నా ముందే నన్నే అండం అయినప్పటికీ కూడా మంత్రి వర్యులు అని చెప్పి గౌరవంతో నేను నోట్లో నుంచి ఏది కూడా మాట్లాడకుండా సైలెంట్గా నేను మా వారు వచ్చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి వద్దకి ఇది మరి ముఖ్యంగా మేము మొన్న ఒక ఇష్యూ చూస్తే అది దాన్ని చూసి నవ్వాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఒక ఇద్దరు తాగుబోతులు తన్నుకున్నారు, ఒక అతను కొమ్మూరు, ఒక అతనికి గార్లపడు. వాళ్ళిద్దరు తన్నుకుంటే నేనేం చేయగలనండి, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు అక్కడ తన్నుకున్నారు. వాళ్ళు తన్నుకుని ఎందుకు తన్నుకున్నారనే విషయం నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఒక ఇద్దరిని కూర్చోబెట్టారు బస్సు ముందు. జానీ మూన్ డౌన్ అన్నారు. ఎందుకన్నారా అని చెప్పి చూస్తే వెనక మినిస్టర్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో తన్నుకున్న ఒక అతన్ని తన్నిన తండ్రి మాకు రిలేటివ్స్, దూరం రిలేటివ్స్, అందుకని చెప్పి నేనే తన్నించానని చెప్పి పుకారు పుట్టించారు. ఆ తాగుబోతులు తన్నుకోవడం ఏంటి, నన్ను డౌన్ అనడం ఏంటి, బస్సు ముందు ఒక అరగంట బస్సు ఆపించి ఇద్దరే కూర్చున్నారు. ఊరికి ఇష్యూ అయింది, గ్రామం మొత్తం వచ్చి రౌండ్ కూర్చున్నారు. ఏమన్నా అనేది జరిగింది, అదేదో ఇష్యూ లాగా నా మీదే క్రియేట్ చేశారు. పేపర్లో కూడా రావడం జరిగింది. అతన్ని మినిస్టర్ గారు పర్సనల్గా కాల్ చేయించి ఓఎస్డీతో నువ్వు ఇక్కడికి రా, నేను ప్రెస్ మీట్ పెట్టిస్తాను, జానీ మూన్ గురించి నువ్వు నిండుగా చెప్పాలని చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. జానీ మూన్ గారు నా అక్క ముస్లిమ్స్ అతను కూడా గుడే అని చెప్పి మా అక్క నేను మా అక్క గురించి చెప్పడం ఏంటి నిన్న అతను లేడు బస్సు ముందు కూర్చున్న వ్యక్తిలో, తన్నించుకున్న అతను లేడు, తన్నిన అతను లేదు. వాళ్ళకి మీరే ఆలోచించాలి ఇంకే విధంగా ఎవరు లేని చోటే ఆ విధంగా ఉందంటే. నేను జన చైతన్య చంద్రన్న రుణ ఉపశమన పత్రాలకి ఒకసారి మేము మా మండలానికి వెళ్ళడం జరిగిందండి. 5 మంత్స్ బ్యాక్ జరిగింది. మేము గార్లపాడేసాం, తర్వాత గరికపాడు వెళ్తానని చెప్పి మేము టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మినిస్టర్ గారు అక్కడ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు సునీల్ చౌదరి అని చెప్పి అతని ఆధ్వర్యంలో నలుగురిని నా వెహికల్ మీద రాళ్ళు వేయించడానికి అక్కడి నుంచో పెట్టారు. ఆ విషయం నేను గార్లపాడు నుంచి కట్టపాడు వచ్చాను, తర్వాత గరికపాడు వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్తానని నాకు కాల్ వచ్చింది. అందువల్ల అక్కడికి వెళ్లకుండా ఎందుకు, మహిళా ప్రజాప్రతినిధి బీసీ మైనార్టీ మహిళనని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా గౌరవం అనేది అసలు లేకుండా రాళ్ళ వేయించడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం కలిసి కాపులను కించపరుస్తున్నారని కాపు చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో కీర్తిశేషులు బలజ సోదరుడు వెంకటరమణపై దాడి చేయించిన చరిత్ర వారిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు భూమనకు మధ్య సూట్ కేసుల సంబంధం లేక వైసీపీ సంబంధమా అంటూ ఎద్దేవా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి ముద్రగడ గారితో కలిసి కాపుల గురించి కాపులంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నట్టుగా యాక్షన్ చేస్తా ఉన్నా. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి తీరు చూస్తా ఉంటే అద్దాల మేడలో కూర్చుని
రోడ్డు మీద వెళ్లే వ్యక్తులపై రాళ్ళేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో మరి ఒక పక్క అతను తుని సంఘటనలో ఆయన మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఆయనపై అనేక ఆరోపణలు వస్తా ఉంటే ఈ రోజున ఆయన ప్రవర్తన తీరు మరి అద్దాల మేడలో ఉన్నటువంటి వ్యక్తి రాళ్ళు వినట్టుగా ఉంది. నేను ఈ సందర్భంగా ముద్రగడ్డ గారికి ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. అయా ముద్రగడ్డ గారు, ఈ రాష్ట్రంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఒక చరిత్ర ఒక్కసారి చూడండి. గతం అధికార పార్టీ వారు సొంత పార్టీలోని వారినే వేధింపులకు గురి చేస్తున్నారంటే ఇక ప్రతిపక్షాల వారిపై ఏ విధంగా దాడులు చేస్తారో ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ను ఎస్పీలకు ఫిర్యాదు చేసేంతలా వేధింపులకు గురి చేయడం శోచనీయమని అన్నారు. మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి కూడా ఇలాగే వేధింపులకు గురయ్యారని, అటువంటి పరిస్థితి జానీమూన్కు రాకూడదని, ఆమె తమ పార్టీ కాకపోయినా వైసీపీ తనకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రి తనయుడు హైదరాబాద్లో మైనార్టీ మహిళను వేధిస్తే ఇక్కడ స్వయానం మంత్రి గారే సొంత పార్టీ మహిళను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో వెలుగులోకి వచ్చినటువంటి ఒక వాస్తవం, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి జానీమూన్ని హెరాస్ చేస్తున్నారని, ఆమెకు ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నదని ఆమె పోలీసు వారికి రిపోర్ట్ చేయటమే కాకుండా బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి గారి వల్ల ప్రాణహాని ఉన్నదని, ఆమె క్యాంపు కార్యాలయం మీదకు సుమారుగా 20 మందిని మారణాయుధాలతో పంపించి బెదిరించారని, ఏ క్షణంలోనైనా ఆమె మీద దాడి చేసే అవకాశం ఉన్నదని స్వయముగా ఆమె పత్రికాముఖంగా బహిరంగంగా చెప్పిన తరువాత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సొంత పార్టీకి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, అది కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మహిళ, మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి, ఆమె మీదే సొంత పార్టీ మంత్రి గారు దాడి చేసేటటువంటి పరిస్థితి, ఆమెను హతమార్చేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఏ విధంగా ఈ 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవర్తించిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే తమ పనులకు అడ్డం వస్తారో, ఎవరైతే తమ అధికారానికి తమ అవినీతికి అడ్డం వస్తారో, సొంత పార్టీ వారైనా సరే, వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు కొత్తగా జరుగుతున్నవి కావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతు నడుస్తూ ఉన్నది. చివరికి ప్రాణాలను బలిగొనేటటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉన్నది. మనం ఇంతకు ముందే చూసాం, మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి మాచర్లలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. భర్త హార్ట్అటాక్తో చనిపోయాడు, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క విధానాల వలన ఎవరైతే తమ మాట వినరో వారిని కేసులు పెట్టి వారిని హెరాస్ చేసేటటువంటి కార్యక్రమం, లేదంటే వారిని బెదిరించి అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి కూడా నెట్టివేసేటటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది.
ఒకటి కాదు రెండు కాదు. ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు చిన్నవి కావు. మీ అందరికీ తెలుసు, వనజాక్షి అనే ఒక మహిళను అధికారిని శాసనసభ్యుడే కొడితే దిక్కు లేదు వాళ్ళ వరకు కూడా. ఇవాళ నేను చెప్తా ఉన్న జానీ మూన్ మా పార్టీ కాదు. జానీ మూన్ మా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలో ఉండి గెలిచింది. మాకేమి జానీ మూన్ మీద ప్రేమాభిమానాలు ఉండవలసిన అవసరం లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం, జరుగుతున్నది అన్యాయం. ఒక మహిళ, ఒక మైనారిటీకి చెందినటువంటి ఒక మహిళ పరిపాలన జరుగుతూ ఉన్నది. ఆమె మీద మీరు దౌర్జన్యం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదు. కావచ్చు మీ పార్టీయే కావచ్చు, రేపు మీరు వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ని కూర్చొని రాజీ చేసినట్టు ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరికీ రాజీ చేయవచ్చు, లేదా జానీ మూన్ను బెదిరించవచ్చు, బతిమలాడవచ్చు, కాళ్ళు పట్టుకోవచ్చు, లేదా డబ్బులిచ్చి రాజీ చేసుకోవచ్చు. కానీ జరుగుతున్నది అన్యాయం. ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి వారి మీద ఉంటుంది. ఏం జానీ మూన్ ఏం తప్పు చేసిందండి? మంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్ప, ఆమె నియోజకవర్గంలో, ఆమె గెలిచినటువంటి ప్రాంతంలో, ఆమెకున్న అధికారం మేరకు పనులు చేస్తే మంత్రి గారు అంగీకరించరా? నేను చెప్తా ఉన్నా, ఈ మంత్రి గారిది కొత్త ఏమి కాదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో వీళ్ళ పుత్రరత్నం హైదరాబాద్లో ఇలాంటి యాగీనే చేస్తే కేసు పెట్టారు. సరే, ఏదో కింద మీద పడే కేసు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చే ముందు ఏమన్నాడు ఈ మంత్రి గారు తెలుసా? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రట. వీళ్ళ అబ్బాయి ఏమో ఎవరో అమ్మాయి మీద ఎంబట పట్టడం ఏంటి, వాళ్ళేమో హైదరాబాద్లో కేసు పెట్టడం ఏమిటి, అడుదిప్పిడి తిప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర అని చెప్పడం ఏమిటో నాకు అర్థం కాల. స్వాస్థ్య విద్యావాహిని అనే పుస్తక వాల్ పోస్టర్ను జింకానా ఆడిటోరియంలో మంత్రి రావెల కిషోర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతుగా సాయం అందించాలని, అలాగే మదర్ తెరీసా మార్గంలో పయనించాలని ఆయన కోరారు. వ్యక్తిగత సేవకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గుంటూరు వైద్య విద్యార్థులు ప్రతి గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పద్మజారాణి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. She was an IAS and then I was an IRGS. We had training together. So we worked together, she's my batchmate. Anyhow, we have been doing wonderful things in the medical and health department of it. Series of reforms are being carried out. Series of programs are being conceived, planned and then being executed. And series of revolutionary concepts are being evolved and being implemented. I would say that there is a revolution. తుళ్లూరులో శుక్రవారం జరిగిన ప్రశ్నిద్దాం రండి కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావు తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 2019 ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన సభకు స్వచ్ఛందంగా తమ మద్దతు తెలిపిన పలు పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు నగర వ్యాప్తంగా తూర్పు పశ్చిమ నియోజకవర్గాల నుంచి సభ విజయవంతం కావడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, నోటు రద్దు వల్ల, పెద్ద నోట్లు రద్దు వల్ల చిన్న నోట్లు దొరక ఇబ్బంది పడ్డ సామాన్యులందరికీ కూడా, అలాగే జిల్లా పార్టీ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా సమావేశానికి హాజరయ్యి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ఊహించని సభ జరిగింది. వాస్తవంగా 2000 కుర్చీలు మాత్రమే మేము వేసుకుంటే దానికి 3 పబ్లిక్ వచ్చి కుర్చీలు చాలక భోజనాల దగ్గర అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడికి సపరేట్ అయిపోయి, మేము కూడా ప్రజల్లో ఇంత వ్యతిరేకత నోట్ల రద్దు మీద ఉంది, సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు అనే పరిస్థితి నిన్న ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థమైంది.
భారతదేశం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అంతరిక్ష పరిజ్ఞానం గణనీయంగా దోహదం చేస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ పద్మశ్రీ ఏఎస్ కిరణ్ కుమార్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డీశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ కిరణ్ కుమార్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిజ్ఞానం, పరిశోధనలు, ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి కారణంగా ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులు, దేశాభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై ఆయన సుదాహరణంగా ప్రసంగించారు. ఉత్సవంలో థాయిలాండ్ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ సహన్ బందిట్కుల్, థాయిలాండ్ అధ్యక్షులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ జానిమున్ కొత్త డ్రామాకు తెరతీశారని రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు చెన్నయ్య ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకే మంత్రి రావెల కిషోర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా ఆమె కొనసాగితే తాము నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి జానిమున్ గారు పదవీకాంక్షతో కేవలం జనవరి 6వ తారీఖున తాను పదవి విరమణ చేయాల్సి వస్తుందన్న ముందస్తు ఎత్తుగడలో భాగంగా మంత్రి రావెల కిషోర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ తన పదవీకాంక్షను ఇంకా పెంచుకునే విధంగా సభ్య సమాజాన్ని కేవలం కన్నీటితో పదవులు కాపాడుకోవచ్చని చెప్పేసి ఒక దుష్ట సంకల్పాన్ని తలపెట్టి ఎవరైతే ఈ జానిమున్ గారు ఆరోపణలు చేస్తున్నారో ఆ రోజు జడ్పీ చైర్పర్సన్ పదవి ప్రమాణ స్వీకారానికి ముందు పార్టీ యొక్క ముఖ్య అగ్రనేతలందరి సమక్షంలో మరి మా సోదరు అయినటువంటి చందోలు పృథ్వీలత్వ గారికి 2.5 సంవత్సరాలు, జానిమున్ గారికి 2.5 సంవత్సరాలు పదవీకాలం ఇచ్చేటట్టు ఒప్పందం జరిగింది. ఏదైతే ఈ రాజకీయ ఒప్పందంలో భాగంగా ఈ నెల రేపు రాబోయే అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పోరాటం చేసిన యోధుడు శెట్టి కన్నమరాజా అంటూ పలువురు దళిత సంఘాల నేతలు కొనియాడారు. అంబేద్కర్ భవన్లో కన్నమరాజా వర్ధంతిని పురస్కరించుకుని పలు దళిత సంఘాల నేతలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు నేతలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ఈ జిల్లాలో దళిత ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి దళిత నాయకుడు శెట్టి కన్నమరాజా. అటువంటి మహనీయుని యొక్క 9వ వర్ధంతిని ఈ నగరంలోని అంబేద్కర్ భవనంలో అన్ని దళిత ప్రజా సంఘాల తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి ఆదర్శమూర్తిని నేటి యువతి యువకులందరూ మరి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముస్లిం మైనారిటీకి చెందిన జడ్పీ చైర్పర్సన్పై మంత్రి రావెల తన అనుచరుల చేత దాడి చేయించేందుకు ప్రయత్నించడాన్ని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అధికారంలో ఉన్న వారిపై ఈ విధంగా దాడులు చేయడాన్ని సహించబోమని వరుఘాటుగా హెచ్చరించారు. జానిమున్కు అన్ని విధాలుగా తోడుంటామని జడ్పీటీసీ షరీఫ్ తెలిపారు. పరిణామాలు చూస్తున్నాం. నిన్న టీవీలో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన మరి చైర్పర్సన్ జానిమున్ గారిపై దాడి జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా మరి ముస్లిం సోదరులు చాలా మరి అసహనంతో ఉన్నారు. మైనార్టీలపైన ఈ విధమైన దాడులు జరగటం మరి మన ప్రభుత్వం మరి ఈ టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా జడ్పీ చైర్మన్ పర్సన్కి ఈ విధమైనటువంటి చర్య జరిగితే మాకు ఏముంటుందని ఒక మనోభావం దెబ్బతిని విధంగా మైనార్టీలు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రావెల కిషోర్ గారు కూడా మంత్రి కొత్తగా అయ్యారు. వారు కూడా మరి పార్టీకి మరి ఒక పార్టీలో ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ మైనార్టీకి చెందిన మహిళ, మరి ఇలాంటి మహిళా వాళ్ళకి ఇద్దరు కలిసికట్టుగా ఉండి సంక్షేమ అభివృద్ధి పథకాలు మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు పనిచేయాలి. కానీ కక్షా కార్పణ్యాలతో మరి మైనార్టీ మంత్రి మీద దాడి చేయటం ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈ రోజుల్లో చూస్తే మైనార్టీలు మరి జడ్పీ చైర్పర్సన్ నిన్న చూసాం కంటతడి పెట్టి నా ప్రాణానికి హాని ఉందని మరి ఎస్పీ గారికి వద్ద వెళ్ళి ఒక మంత్రి మీద మరి జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారంటే మరి మైనార్టీలు మరి ఈరోజు మన మైనార్టీలు ఎంత మరి అసహనంతో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మండలం నుంచి జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి ఏంది విధమైన మైనార్టీ మీద జరుగుతున్న దాడులు, మరి ఒక జైన్ పర్సన్కే దిక్కు లేదు, ప్రాణహాని లేదని చెప్తున్నప్పుడు మేము ఏ విధంగా స్పందించాలో మాకు అర్థం కావట్లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం మరి ప్రభుత్వం యొక్క పెద్దలు అందరూ కూడా కలుగజేసుకుని ఇంతటితో ఈ విషయాన్ని మరి అందరూ చర్చించుకొని మైనార్టీలకు అండగా లేకపోతే రాబోయే రోజుల్లో ఇది ఎక్కువ
మరి పరిస్థితులు అనేక మరి విపరీత పరిస్థితులకు దారితీసే సమయం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్దలు చర్చించి మరి ఈ విషయాన్ని మీరందరినీ పిలిపించే వాళ్ళని చైర్పర్సన్ గారికి అండగా ఉండాలని మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఆంధ్రప్రదేశ్లో మేము కోరుకుంటున్నాం. ప్రాణాలను రక్షించే వాహనానికి సైతం దారి ఇవ్వని వైనం ఒక రాజధాని రవాణా శాఖకే చెల్లుతుంది. రాజధాని పేరుతో నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్న మంగళగిరి రహదారిపై డివైడర్స్ ఏర్పాటు చేశారు. దాని మూలంగా నిత్యం వాహన చోదకులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న 108 వాహనం ఘటనా స్థలానికి బయలుదేరింది. సమాచారం బైపాస్ నుండి వచ్చింది. అయితే అటువైపు వెళ్లేందుకు బారికేడ్లను అడ్డంగా పెట్టడంతో రాంగ్ రూట్లో ప్రయాణం సాగించగా ఆ సమయంలో తీవ్రస్థాయిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనిని అధిగమించి 108 వాహనం పోలీస్ స్టేషన్ నుండి దేవస్థానం రోడ్డుకు వెళ్లడానికి సుమారు 13 నిమిషాల సమయం పట్టింది. ప్రమాదానికి గురైన వారిని సకాలంలో చేరుకోలేకపోతే ప్రాణనష్టం వాటిల్లుతుందని, ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.